రతిక అనే ఈ భామ అసలు పేరు రతిక కాదంట, ప్రియాంక అంట. అయితే తినకు దగ్గరైన వాళ్ళు తినని ముద్దుగా ప్రియా అని పిలిచేవారంట. తిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతను ఎవరో కాదు, మన బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లింగ్ అని మనందరికి తెలిసింది. అయితే ఇటీవల హౌస్లో రతిక మాటిమాటికి నా ఎక్స్ గుర్తిస్తున్నాడు అని చెప్పడంతో రాహుల్ తన ఇన్స్టాగ్రామ్లో రతిక గురించి స్టోరీ పెట్టడం విశేషం. ఫేక్ సింపతి ఎప్పటి వరకు, ఒకళ్ళ టాలెంట్ని అడ్డు పెట్టుకొని ఆడడం కాదు, సొంతంగా ప్రూవ్ చేసుకోవాలి, ఆల్ ది బెస్ట్ టు దే డబ్బులు తీసుకున్న టీం అంటూ స్టోరీ పెట్టాడు. అంతేకాదు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో రతిక మరియు రాహుల్ కలిసిన్న ఫోటోలు పోస్ట్ అవ్వడం చూసి ఎప్పుడో 6 ఇయర్స్ బ్యాక్ దిగిన ఫోటోలు సడన్గా ఇప్పుడే ఎలా బయటికి వస్తున్నాయి? పర్సనల్ హౌస్ లోపలుంటే తన పర్సనల్ ఫోన్ నుంచి ఫొటోస్ ఎవరు బయటకు తీస్తున్నారు? ఇదంతా ప్రీ ప్లాన్ కాకపోతే ఇంకేంటి? ఒక మనిషి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ముందు తనకి కూడా ఫ్యామిలీ ఉంటుందన్నమాట మర్చిపోకూడదని ఇంకో స్టోరీ కూడా పోస్ట్ చేశాడు. మరి రాహుల్ చెప్పిన దాంట్లో నిజమున్నట్టే అనిపిస్తుంది. ఇంకా రతికగా పేరు మార్చుకున్న ప్రియాంక కెరీర్ చూసుకుంటే, తను 2021లో బొమ్మ తిరిగింది దిమ్మ తిరిగింది అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తూ తన డెబ్యూ ఫిలింగా పేరు తెచ్చుకుంది. పేరు మార్చుకోక ముందే ప్రియా అనే పేరుతో ఈటీవీలో వచ్చే పటాస్ ప్రోగ్రాంలో కంటెస్టెంట్గా చేసింది. నారప్ప, అశోకవనంలో అర్జున్ కళ్యాణం మరియు నేను స్టూడెంట్ సార్ అనే సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చింది. ఇటీవల మారో అనే తమిళ ఫిలింలో కూడా కనిపించింది. మరి బయట ఇంత తతంగం జరుగుతుందని తెలియని రతిక బిగ్ బాస్ హౌస్లో ఎంతవరకు ఉంటుందంటారు? తన ఆట తీరు జెన్యున్గానే ఉందా లేక ఫేక్ ఫేస్ చూపిస్తుందా? మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ మీ ముందుకు రావాలి కదా.